అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం, మనిషి ముక్తి మరియు మోక్షానికి మూల సూత్రాలు. ప్రియ వీక్షకులారా, మనలోని ప్రతి ఒక్కరూ భద్రతను, రక్షణను, విజయాన్ని, సాఫల్యాన్ని, ఆనందాన్ని, గౌరవాన్ని ఇష్టపడతారు. వాటి కోసం దేనికైనా సిద్ధపడుతుంటారు కూడా. మరి మనిషి మన ముక్తి మోక్షాలు ఎందులో దాగి ఉన్నాయి అన్న అంశాన్ని ఈరోజు ముక్తసరిగా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన మిత్రులారా, మనందరి ముక్తి మోక్షం నిజంగా ఎందులో ఉంది అన్న విషయాన్ని మనం ప్రస్తావించుకున్నట్లయితే, ప్రథమంగా మనందరి జీవిత లక్ష్యం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి మనందరి జీవిత లక్ష్యం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియబుదూన్. నేను జిన్నులను గాని మానవులను గాని కేవలం నా ఆరాధన నిమిత్తం మాత్రమే పుట్టించాను. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బకాన సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, నేను ప్రపంచ మానవాళిని ఏ సద్వచనం వైపునైతే పిలుస్తున్నాను, కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు, నిజ ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే అన్న విషయాన్ని మీరు అంగీకరించండి, ప్రపంచం శాంతం మీ పాదాక్రాంతం అవుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి పిలుపునిచ్చారు. కనుక ఆయన సెలవిచ్చిన మాట, ఏ సద్వచనం వైపైతే నేను మానవాళిని పిలుస్తున్నానో ఆ సదువచనాన్ని నేను నా బాబాయి ముందర కూడా ప్రతిపాదించాను. అయితే తను నిరాకరించాడు. ఎవరైతే ఈ సదువచనాన్ని మనసా వాచా కర్మణ త్రీకరణ శుద్ధితో స్వీకరిస్తారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఫహియ లహు నజాత్, ఆ సదువచనం ఆ వ్యక్తి పాలిట ముక్తి మోక్షప్రదాయినిగా ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనం ఇహపరాల ముక్తి మోక్షాలను పొందాలి అంటే తౌహీద్ గురించి మనం తెలుసుకోవాలి, తౌహీద్కి అనుగుణంగా మనం జీవించాలి. అభిమానమిత్రులారా, తౌహీద్ అనేది మనిషిని ఇహలోకంలో మిథ్యాదైవాల దాస్యం నుండి కాపాడుతుంది. దరి దరికెళ్ళి తలను వంచే దరిద్రం అనేది అతనికి తప్పుతుంది. అలాగే పరలోకంలో తౌహీద్ మనిషిని నరకాగ్ని నుండి కాపాడుతుంది రెండు విధాలుగా. ఒకటి, అసలు నరకాగ్నిలోనే ప్రవేశించకుండా తౌహీద్ కాపాడుతుంది. రెండవది, ఒకవేళ తన నిజదైవంగా అల్లాహ్ను నమ్మిన వ్యక్తి తాను చేసిన నిర్వాకాల కారణంగా నరకానికి ఆహుతి అయితే అతన్ని శాశ్వత నరకం నుండి కాపాడుతుంది. కనుక అభిమాన మిత్రులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది మిఫ్తాహుల్ జన్నా అని చెప్పడం జరిగింది. అంటే స్వర్గానికి తాళం చెవి లాంటిది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అంతఃకరణ శుద్ధితో ఎవరైతే మరణ ఘడియలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న సదవచనాన్ని పలుకుతారో, దఖలల్ జన్నా
వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అంటే వారు నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనం జీవితంలో ఎన్ని విధాల యొక్క విజయాలని ఆస్వాదించిన అంతిమ విజయం ఏమిటంటే, ఫమన్ సుహ్జిహ అనిన్ నారి వఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారే నిజమైన సఫలీకృతులు, విజేతలు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడం జరిగింది. అభిమాన మిత్రులారా, మన ముక్తికి మోక్షానికి పనికొచ్చే మరో అద్భుత సూత్రం ఏమిటంటే, మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి అనుసరణ. బేషరతుగా మనం మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి సాంప్రదాయానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేయాలి. కనుక ఇమాం మాలిక్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, మన్ అరాదన్ నజాత ఫఅలైహి బికితాబిల్లాహి వసున్నతి నబీ. ఎవరైతే ముక్తిని మోక్షాన్ని కోరుకుంటున్నారో వారు ఖురాన్ గ్రంథాన్ని మరియు అల్లా సుబ్హానహు తాలా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని గట్టిగా పట్టుకోవాలి. అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం గురించి అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నమాట, ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతీ అక్వమ్. నిశ్చయంగా ఈ గ్రంథం ఖురాన్ సవ్యమైన బాట వైపునకు మార్గం చూపుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రళయ దినాన తన్ను పఠించే వ్యక్తి విషయంలో సిఫారసు చేస్తూ ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు తాలాతో రిక్వెస్ట్ చేసుకుంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ యొక్క ఆ విన్నపాన్ని స్వీకరిస్తాడు, అలాగే ఖురాన్ పారాయణం చేసే వ్యక్తిని క్షమిస్తాడు అని కూడా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా, ఖురాన్ చదివే వ్యక్తితో ఇలా అనడం జరుగుతుంది, ఇక్రా వర్తకి, ఖురాన్ని నువ్వు ప్రపంచంలో ఎలాగైతే చదివేవాడవో అలానే చదువుతూ వెళ్ళు, ఒక్కో ఆయతుకి స్వర్గపు ఒక్కో హోదాని అధిరోహిస్తూ వెళ్ళు. ఈ రకంగా పండితులు కనీసం అంటే స్వర్గపు యొక్క హోదాలు ఖురాన్ ఆయతుల సంఖ్యకు సమానంగా ఉంటాయి అని కూడా అభిప్రాయపడ్డం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, మన ఇహపరాల సాఫల్యం అనేది అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్తో ముడిపడి ఉంది. ఇది మొదటి విషయం. రెండవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలైకుం బిసున్నతి వసున్నతి ఖులఫాయ్ రాషిదీన్, మీరు నా సాంప్రదాయానికి కట్టుబడి ఉండండి, నా యొక్క ఖులఫాల ధర్మ ఖలీఫాల యొక్క సాంప్రదాయానికి మీరు కట్టుబడి ఉండండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మరో మాట ఏమిటంటే, ఎప్పటి వరకైతే మీరు రెండు విషయాల్ని గట్టిగా పట్టుకొని ఉంటారో మార్గం తప్పరు, లన్ తదిల్లు మా తమస్సకుతుం బిహిమ. ఒకటి కితాబుల్లాహ్ అల్లాహ్ గ్రంథం ఖురాన్, రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచాన్ని ఓ భయంకరమైన యొక్క మహాసముద్రంగా మనం పోల్చుకుంటే, ఆ మహాసముద్రాన్ని దాటగలిగే అద్భుతమైన యొక్క నౌక అనేది ధర్మంగా మనం తీసుకుంటే, ఆ నౌకను నడిపే యొక్క రథసారథులు, క్యాప్టెన్స్ ఆఫ్ షిప్ అనేది ఎవరు అంటే, వారే అల్లాహ్ ప్రవక్త. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రవక్తల సాంప్రదాయాన్ని మనం అవలంబించడం ద్వారానే ఈ నౌక నజాత్ అనే ఈ నౌక మనం అనేది ఎక్కడం ద్వారానే
మనం ఇహలోక పరలోక ముక్తిని మోక్షాన్ని పొందగలుగుతాము. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, వమన్ యుతిల్లాహ వ రసూల్, ఎవరైతే అల్లాహ్కు విధేయత చూపుతారో, ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతారో, వారు ఎవరితో యొక్క సరసన ఉంటారు? అంత అద్భుతమైన నౌకలో, ఆ భయంకరమైన యొక్క సముద్రం నుండి కాపాడే ఆ నౌకలో ప్రవక్తలు ఉంటారు. చాలా మంచిది. మరి ఈ ప్రవక్తలతో పాటు ఎవరు ఉంటారు అంటే, ఆ అదృష్టవంతుల యొక్క ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తీసుకొస్తూ చెప్తున్నమాట. ఎవరైతే అల్లాహకు విధేయత చూపుతారో, మరెవరైతే ప్రవక్తకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపుతారో, ఫఉలాయిక మఅల్లదీన అనఅమల్లాహు అలైహిం, అల్లాహ్ సుబ్హానహు తఆలా కరుణించిన దైవ ప్రవక్తలు, షహీదైన వారు, పుణ్యాత్ములు, సజ్జనులు, సత్యవంతుల సరసన వీరు ఉంటారు. కనుక ఆ నౌక ఎక్కే భాగ్యం అనేది మనకు దక్కాలి అంటే, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలకు అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం చెయ్యాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వహసున ఉలాయిక రఫీక, వీరి సహచర్యానికి మించిన సహచర్యం అనేది ఈ జగాన మరొకటి లేదు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్న మాట, జాలికల్ ఫజ్లు మిన్ అల్లాహ్, ఇది గనక సున్నత్ని అవలంబించే యొక్క సద్బుద్ధి గనక ఎవరికైనా లభించిందంటే, అభిమాన మిత్రులారా గమనించండి, ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రత్యేక కరుణ అనుగ్రహం. కాబట్టి మొదట మనం షిర్క్కి దూరంగా ఉండాలి, షిర్క్ పనులకు చాలా ఎడంగా మనం జీవించాలి, ఇది ప్రథమం. ఎందుకంటే తౌహీద్కి విరుద్ధమేంటి షిర్క్. రెండవది, సున్నతికి అనుగుణంగా మనం జీవించాలి అంటే బిదఅత్కి దూరంగా మనం బతకాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ రెండు విషయాల్ని ఒకే చోట పేర్కొంటూ చెప్పిన మాట, ఫమన్ కాన యర్జు లిఖా రబ్బి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహద. మీలో ఎవరికైనా అల్లాహ్ సుబ్హానహు తఆలాతో కలుసుకోవాలన్న ఆకాంక్షే గనక ఉన్నట్లయితే, వారు సత్కర్మలు చెయ్యాలి. అలాగే అల్లాహ్ దాసుల్లో ఎవరిని ఆయనకు సహవర్తులుగా చేసి నిలబెట్టకూడదు, షిర్క్ చెయ్యకూడదు. కనుక తౌహీద్ మరియు సున్నత్ ప్రస్తావన ఈ ఒక్క ఆయతలో ఒకే చోట అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రస్తావించడం అనేది జరిగింది. అలాగే ఈ ఆయత యొక్క ప్రారంభంలో కూడా, వమన్ యుతిల్లాహ వ రసూల్, ఎవరైతే అల్లాహకు విధేయత చూపుతారు, అల్లాహకు విధేయత చూపడం అంటే తౌహీద్, అలాగే ప్రవక్తకు విధేయత చూపడం అంటే సున్నత్కి అనుగుణంగా జీవించడం. కనుక అభిమాన మిత్రులారా, ఈ భాగ్యం మన సొంతం అవ్వాలి అంటే మనం తౌహీద్కి కట్టుబడి జీవించాలి. మన ఆ జీవితం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్సాంప్రదాయానికి అనుగుణంగా ఉండేలా మనం చూసుకోవాలి అన్న విషయం అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, మనిషి ముక్తికి మోక్షానికి తీసుకెళ్లే మరో అద్భుతమైన యొక్క సూత్రం ఏమిటి అంటే, అదే ఐదు పూటల ప్రార్థన. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం ఐదు స్తంభాల మీద ఆధారపడి ఉంటే అందులో ఒక బలమైన స్తంభం ఏమిటంటే నమాజ్. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో వస్తఈను బిస్సబ్రి వసలా, మీకు ఏ సమస్య ఎదురైనా, ఎలాంటి యొక్క విపత్కర పరిస్థితిలో మీరు ఉన్నా, సమస్యల సుడిగుండాలు అనేవి మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నా, మీరు దేని ద్వారా అల్లాహ్ సహాయం పొందాలి అంటే, వస్తఈను బిస్సబ్రి వసలా, సహనం మరియు నమాజ్ ద్వారా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ కాసింత కలత అనేది కలిగినా వెంటనే ఆయన నమాజు వైపునకు వెళ్ళేవారు, నమాజు ఆయన చేసేవారు. కాబట్టి అభిమాన మిత్రులారా, మనం ఇహపరాల ముక్తి మోక్షాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే
ఐదు పూటల నమాజుని క్రమం తప్పకుండా నిత్యం అనేది మనం పాటించాలి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా మనతో ఏ లెక్కలైతే తీసుకుంటాడో ఆ లెక్కల్లో తొలి లెక్క దేనిదై ఉంటుంది అంటే నమాజుకు సంబంధించినదై ఉంటుంది. కాబట్టి ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ నమాజులను కూడా మనం పాటించాలి. అదేవిధంగా సున్నత్ నమాజులతో పాటు ఐచ్ఛిక నఫిల్ నమాజులు కూడా మనం పాటించాలి. పగటి పూట చేసే నమాజులతో పాటు తహజ్జుద్ నమాజ్ అలవాటు కూడా మనం చేసుకునే ప్రయత్నం అనేది మనం ఆత్మవంచన లేకుండా చెయ్యాలి అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఎవరైతే సూర్యోదయానికన్నా ముందు అంటే ఫజర్ నమాజ్, అలాగే సూర్యాస్తమయానికన్నా ముందు అసర్ నమాజ్ అనేది చదువుతారో క్రమం తప్పకుండా జమాత్తో పాటు, ఈ నమాజ్ అనేది వారిని నరకాగ్ని నుండి కాపాడుతుంది, అంటే నరకం నుండి ముక్తి మోక్షం అనేది ఈ రెండు నమాజుల ద్వారా అతనికి ప్రాప్తమవుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఫజర్ నమాజ్ విశిష్టతను తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, రకఅతల్ ఫజ్రి ఖైరు మిన దున్యా మా ఫీహా, నా వద్ద ఫజర్ నమాజ్ రెండు రకాతులు ప్రపంచంలో ఉన్న సకల సంపదల కంటే ఎంతో ఘనాపాటిది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, నమాజుని మిఅరాజుల్ ముమిన్ అంటారు. అంటే మనిషిని, ముస్లింని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అత్యద్భుత సాధనం ఏమిటంటే నమాజు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, ఈ మూడు విషయాలు ఏవైతే మనం ప్రస్తావించుకున్నామో ఇవి మన ముక్తికి మోక్షానికి ఇవి గొప్ప సాధనాలు. వీటిని మనం పాటించి ఇహపరాల ముక్తి మోక్షాలను పొందే ప్రయత్నం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వజజాకుముల్లాహు ఖైరన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.